ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నాడు. తీసుకున్న అప్పును చెల్లించేందుకు తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వాన్ని దానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. రోజువారి ఖర్చులకు ఓడిపై ఆధారపడి పరిపాలన చేసుకునే దుస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని ఫైర్ అయ్యారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అని విమర్శించారు. ఏది ఏమైనా అప్పులు అంటే ఒక దగ్గర నుండి తీసుకొచ్చుకున్నటువంటి అప్పుల్ని కట్టడం కోసం మళ్ళీ అప్పు చేయడం, ఆర్బీఐ నుండి ఒక అప్పు తీసుకున్నామంటే ఆ అప్పును కట్టడం కోసం అవసరమైతే వరల్డ్ బ్యాంక్ నుండి అప్పులు ఇవ్వడం, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ ఆస్తుల్ని కుదువా పెట్టడం, మొత్తానికి ఇది ఏదో ఒకటి చేసి వాటన్నిటినీ ఆస్తులన్నింటినీ ఎక్కడొక దగ్గర తనఖా పెట్టి ఈరోజు అప్పులు తీసుకొచ్చి అప్పులన్నింటినీ తెలంగాణ ప్రజలకు అభివృద్ధి పరంగా మేము అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి చూపించే విధానంగానైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి ఇకపోతే ఈ అప్పు ఏ రకంగా అయింది అనంటే ఉద్యోగుల జీతాలు పింఛన్లకు 35% అమలు చేస్తున్నారు, సంక్షేమానికి మిగిలింది కేవలం 31% మాత్రమే. కాళేశ్వరం అప్పులు దాదాపు 74,590 కోట్ల రూపాయలు, ఆదాయానికి ఖర్చుకు భారీ వ్యత్యాసం, దశాబ్ద కాలంగా విద్య వైద్యానికి నిధులు డల్ కాదు, ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయాలన్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో విద్యకి కనీసం విద్యార్థులకు సరైన సమయానికి స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోలేదు. మరి ఈరోజు విద్యార్థులందరూ స్కాలర్షిప్లు సమయానికి అందక సర్టిఫికేట్లు తీసుకోక వేలాది రూపాయలు అప్పు చేసి ఉద్యోగాలు లేక ఇటు అప్పులు చేసి సర్టిఫికేట్లు తీసుకోలేక కనీసం సరైన సమయానికి స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళు ఉన్నత విద్యల కోసం ఇలాంటి సహాయం అందించగా ఈ తెలంగాణ ప్రభుత్వం అసలు విద్యా వైద్యాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది. మరి ఇకపోతే రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం ₹6,71,000 కోట్లుగా తేలింది. ఇందుకు సంబంధించి అసెంబ్లీలో సర్కారు బుధవారం శ్వేతపత్రం విడుదల చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి బడ్జెట్ హాఫ్ బడ్జెట్ అంటే కార్పొరేషన్కు సంబంధించిన అప్పులన్నీ కలిపి 72,658 కోట్లు ఉంటే ఇప్పుడు అది దాదాపు 10 రెట్లు పెరిగిందని వెల్లడైంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కాళేశ్వరం కార్పొరేషన్, సివిల్ సప్లైస్, డిస్కమ్లు, ట్రాన్స్కో, జెన్కో అప్పుల ఊబిలో కూరికిపోవడమే కాకుండా నష్టాల్లో మునిగిపోయాయని లెక్కలతో సహా రాష్ట్ర సర్కారు బయటపెట్టింది. కేసీఆర్ సర్కారు 10 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించిందని తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్ర అప్పు 5 లక్షల కోట్లు దాటిందని విపక్షాలు మేధావులు ముందు నుంచి మొత్తుకున్న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన లెక్కలను బయటపెట్టలేదని ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడి వేడ చర్చ జరిగింది. చివరకు సభ నేటికి వాయిదా పడింది. అంటే ఇది కేవలం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్కలు తీసింది, కానీ ఇదే విషయం మీద ఆకునూరు మురళి లాంటి మేధావులు కానీ లేదంటే తెలంగాణ రాష్ట్రానికి బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదంటే విశారద మహారాజు లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది ఎన్నోసార్లు మొత్తుకున్నారు, అరే రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పులు తీసుకొచ్చి మీకు ఖర్చు చేసుకుంటూ అభివృద్ధి అని చెప్పి చూపిస్తున్నారా బాబు, ఇదంతా అప్పులు చేస్తున్నారు, ఆ అప్పుల భారాన్ని మన మీద మోపుతున్నారు, ముఖ్యంగా పేదవాళ్ళు ఈ అప్పుల భారం వల్ల నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఎంతోమంది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. కేవలం బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానమో లేదంటే తెలంగాణ తెచ్చిందనే పార్టీ కాబట్టి అని చెప్పేసి అభిమానమో లేదంటే కేసీఆర్ అంటే ప్రేమనో కేటీఆర్ అంటే ప్రేమనో అని చెప్పేసి ఆ ప్రేమను చూపించుకునేటువంటి క్రమంలో ఏం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కల్పించకుండా కేవలం 6 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం మోపారు అని అంటే ఎవరి ప్రాజెక్టుల కోసం ఎవరి కాంట్రాక్టర్ల కోసం వాళ్ళు అప్పులు చేశారనే విషయాన్ని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 100,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు 80,000 కోట్లు 85,000 కోట్లు అంటున్నారు. 80,000 కోట్లు కేవలం అధికారికంగా వాళ్ళ లెక్కల్లో ఉన్నాయి. 80,000 కోట్లు అంటే ఆ దానికి సంబంధించినటువంటి వర్క్ డిజైనింగ్ చేసిన క్రమంలో కానీ దాని చుట్టూ దాదాపు 3-4 ఏళ్ల పాటు ఎంప్లాయీస్ పనిచేసినప్పుడు పూర్తిగా దాని మీద కేటాయించినప్పుడు వాళ్ళకి ఇచ్చిన జీతాన్ని కూడా మనం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు ఆ 100,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కానీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ పేరుతో కానీ చెరువులు దావి ఎవరికి లాభం చేసిర్రు, ఆ మిషన్ భగీరథ పైప్ లైన్లకు సంబంధించిన కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చిర్రు, ఎవరికి కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మీరు అది చేసిర్రు, కొత్త పార్లమెంట్ సెక్రటేరియట్ కట్టడం కోసం అని చెప్పేసి మీరు నిర్మాణం చేస్తే ఆ నిర్మాణ సంస్థ ఎవరిది, దాంట్లో మిగిలిన బడ్జెట్ ఎంత అని చెప్పేసి ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా కాంట్రాక్టర్ల కోసం పనిచేసిన విధంగానే కనబడింది తప్ప ప్రజల కోసం పనిచేసినట్టుగా ఇక్కడ కనబడలేదు. ఈరోజు 100,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో 8,000 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లాభం చేకూరింది. 8,000 కోట్లు ఈరోజు ఎల్ఎన్టీ అనే సంస్థ ఈరోజు లాభాన్ని పొందింది. మరి అట్లాంటి లాభాన్ని పొంది ఆ మొత్తం దాంట్లో 20-30% వరకు కమిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఒక పునర్నిర్మించాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు చేతులు ఎత్తేసిన పరిస్థితి వచ్చింది, దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఈ విషయం మీద
ఈ అప్పుల సంబంధించిన విషయం మీద మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఏమంటున్నారు అంటే ఈ లెక్కలు మొత్తం తప్పుల తడకి దీన్ని ఆంధ్ర అధికారులు తయారు చేశారు, అందులో లెక్కలకు వాస్తవాలకు చాలా తేడా ఉంది, హౌస్ కమిటీ వేసి నిజాలు తేలుద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హౌస్ కమిటీ సంబంధించిన అంటే ఇన్ని రోజుల పాటు హౌస్ కమిటీ చేద్దామంటే మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు హౌస్ కమిటీ లేచిరు? మీరు పాలనలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కనీసం ప్రతిపక్ష నాయకులకు మాట్లాడడానికి మీరు గంట 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 పాటు మాకు మైక్ కావాలని చెప్పేసి మైక్ ఇస్తే గంట కొద్దీ మాట్లాడుతున్నారు కదా. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలకు కానీ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చి మాట్లాడడానికి మీరు పూనుకున్నారు? అదే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఈటల రాజేందర్ లాంటి మీ పార్టీలో పనిచేసిన నాయకుడిని సస్పెండ్ చేసి బయటకు పంపించిన రోజు లేవా? మరి మీరు ఈరోజు మాకు మైక్ ఇవ్వట్లేదు, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు చెప్పడానికి సమాధానం చెప్పడానికి సమయం ఇవ్వట్లేదు అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 9 ఏళ్ల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు ఈరోజు ఏ విధంగానైతే మీరు ఒక శ్వేతపత్రం 40 పేజీల శ్వేతపత్రం మీకు ఇచ్చేది ఉంటే ఇది 40 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చారు, 10 నిమిషాల క్రితమే ఇచ్చి ఈరోజు ఇప్పుడు చర్చ చేయమంటే ఎట్లా చేస్తామా? మేము ప్రిపేర్ కాలే అని చెప్పేసి ఈరోజు హరీష్ రావు మాట్లాడిండు. కేవలం హరీష్ రావే కాదు, దాదాపుగా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ లేదంటే సిపిఐ పార్టీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట అన్నారు, అది కంపల్సరీ దాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉన్నది, అవసరమైతే మాకు ఒక్కొక్క గంటే కాదు ఒక రోజు మొత్తం సమయం అయితే మార్నింగ్ మేము మళ్ళీ తప్పకుండా దాన్ని బడ్జెట్కి సంబంధించిన విషయంలో మనం చర్చ చేద్దామని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి నాకు సమయం లేదు, నాకు ప్రిపేర్ కావాలని సమయం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడితే మీరు ఎద్దేవా చేసి అసెంబ్లీ సాక్షిగా అందరూ ఎమ్మెల్యేలు నవ్వారు కదా. మరి ఈరోజు హరీష్ రావు కూడా అదే మాట్లాడితే ఎందుకు దాన్ని అంటే హాస్యాస్పదంగా తీసుకోకుండా సీరియస్గా తీసుకున్నారు? ఏ సమయం కావాలని చెప్పేసి మాట్లాడారు. అంటే మీరు మాట్లాడితే ఒక రకమైన న్యాయం, ఇతరులు మాట్లాడితే ఇంకో రకమైన న్యాయం ఉంటుందా? ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే ఏ నువ్వు అసలు ప్రిపేర్ కాకుండా ఎందుకు వచ్చినవా అని చెప్పేసి కామెంట్ చేశారు. ప్రిపేర్ అయ్యి రాలేడా, ఈ ప్రిపేర్ అయ్యి రాకుండా చుట్టూ ఎందుకు అసెంబ్లీకి వస్తారని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు లేవా? మరి ఈరోజు హరీష్ రావు కూడా మేము ప్రిపేర్ కావడానికి మాకు టైం కావాలి. ప్రిపేర్ అవ్వడం అంటే ఆనాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడిందో ఈరోజు మీరు కూడా అదే మాట్లాడారు, ఆ రోజు ఆయనను కామెంట్ చేసిన కామెంట్స్ మీకు కూడా వర్తిస్తాయని చెప్పేసి అంటే ఏ రకమైన సందర్భంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో మన అభిమాన నాయకుడు అంటున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు అని చెప్పేసి మనం ఎగోసుకొని కామెంట్లు వేస్తే అది సరైనది కాదు. ఇకపోతే